దిలీప్ ఏమిటి ఏమిటయ్యా ఇది? ఏమైందండి? నువ్వు మంచివాడి వరకు ఇల్లు ఎదికిచ్చాను, ఇలాంటి వాడు వరకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకా ఏం జరగాలయ్యా? ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధుల వాడు ఎవడు బ్యాచులర్కి అద్దెకి ఇవ్వడం అది రూలు. అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని. ముందు ఇల్లు ఖాళీ చెయ్యి. ఏంటి సార్ ఏమైంది? చూడవయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా తప్పు పట్టగలరా? అందరూ మా ఊళ్ళో ఉంటే ఇంకా మా ఊడి వాల్యూ ఏముందండి? నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైంది సార్? ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట. ప్రేమించచ్చు, అది నా తలనొప్పి కాదు, కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరును ఉత్తరం రాసింది. మీ పేరును ఉత్తరం రాసిందా? ఎవరు? ఏమో పేరు రాయలేదు. ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసేటట్ట న్యాయం చేయండి అని నాకు రాసింది. రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు, అవునా కాదా? సత్య, మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్న ఈ దేశంలో ఒక అమ్మాయి బరి తెగించి బాల్ పాయింట్ పెన్తో పలానా వాడు నన్ను మోసం చేసాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్గా డ్యామేజ్ అంటారు సార్. ఎగ్జాక్ట్లీ. ఏంటి దిలీప్, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు? వై, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒకసారి ఆ లెటర్ ఉంది సార్. యా, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో సొత్తవా? చేతిరాత ఎలా ఉంటాయారా? అమ్మాయి తలరాత బాగాలేదు. నువ్వు ఎంటర్ అవకరా బాబు, ఎవరినే మెచ్చుకోని రంగారావు గారు కూడా నేను మంచివాడన్నారు. కీప్ ఇట్ అప్. షట్ అప్. ఒకసారి ఇవ్వండి సార్. పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి. సార్, మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు, అంతేకాదు సార్, నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కనిపించేంతవరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు, ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు. తీరా ఇప్పుడు అడిగితే ఒట్టు తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు. ఇట్లు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి సార్ ఇది పాంప్లెట్లా ఉంది? దీని లెటర్ నమ్ముతున్నారా? అవును. ఏ, మిమ్మల్ని చెడగొట్టకరా. రై సార్, ఈ లెటర్లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం. అంత కన్వీనియంట్గా ఉంది సార్ ఈ లెటర్. అదేంట్రా అలాంటావు, ఎంత ఫీలే రాసిందో. ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం. వీడి మీద నా ఫీలింగ్, రైట్ అని నా ఫీలింగ్. తప్పని నా ఫీలింగ్ సార్. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు మూస్తే బెటర్ అని నా ఫీలింగ్. సార్, నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది? స్ట్రైట్గా రావచ్చు కదా. పాపం భయపడిందేమోరా. ఒకవేళ భయపడింది అనుకో, కనీసం లెటర్లో తన పేరు అడ్రస్ రాసేది కదండి. నిజమేనయ్యా, రూల్ ప్రకారం టూ అడ్రస్తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్. అంటే మగాళ్ళని కూడా లవ్ చేస్తున్నాడా? నోర్మై, దిలీప్ అంటే ఇష్టం లేని అర్థగారి దేవుడు రాసుంటాడు. దాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారు సార్. 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు, అతని గురించి మీకు తెలీదా? నిజమేనయ్యా, ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించవయ్యా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నానని అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాదు. అంకుల్, 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 నాకు ఎందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఇంత చెప్పా కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పోరా అతలకి. చెంచలా, చెంచలా, ఎక్కడా చెంచలా? కంగ్రాట్స్ అండి, మీకు మగబిడ్డ. ఓకే. ఎందుకురా విడాకులు? ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అయ్యో, గొడవలు జరిగితేనే విడాకులు అంటే, ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు? ఏం జరగటం ఏంటి అమ్మగారు, దీని సంగతి మీకు తెలియదండి. తప్పున్నారే, చేతిలో నల్లడవడే. ఏమండి, నాకు అనవసరం అండి, నాకు విడాకులు కావాలంటే. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు? ఏ రూల్? నాకేం తెలుసా గారు, ఓ మాట చెప్పండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు, వాడు చూడండి ఎలా ఉన్నాడు, నల్లటి నలుపు. పుడితే నాలుగు ఎర్రగన పుట్టాలా, లేదా దీనిలో తెల్లగన పుట్టాలా? ఈ నలుపు ఏంటండి, ఇది ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఏ రూలో నాకు తెలీదు, నాకు విడాకులు కావాలి. ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరండి అయ్య గారు. ఏం మాట్లాడతాడే, ఈ నల్లని చూసారు మాట పడిపోయింది. నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు, రంగు అబద్ధం చెప్పుదా అయ్య గారు? అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో. ఇప్పుడు పాలల్లో కలిసి మీటర్ తో చూస్తే తెలుస్తుంది, మరి కలర్ లో కలిసి ఏ మీటర్ చెప్తుంది? ఊరుకోండి మీరు, వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? చెట్టు కాసే కాయని కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు. ఎవడు ఆ పైవాడు? బాబు బాబు, మీరే మా కాపురం నిలబడేలా చూడండి. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి, ఈసారి మాత్రం వీడు మాయలో పడకూడదు. ఏంటండి గొడవ, ఏం జరిగింది? దేవదాసు గాడు డైవర్స్ అడుగుతున్నాడయ్యా. డైవర్స్ అడుగుతున్నాడా? అడగనండి, నా పైసలు ఉంటే మీరేం చేస్తారు సార్? నా రంగండి, దీని రంగండి, ఈ రంగంటే మీరే అవుతారు చూడండి సార్. ఈ నా పుట్టాడు కదా సార్, ఇది తప్పు చేసింది సార్, నాకు విడాకులు కావాల్సింది అంతే. దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది. మీరు మాట్లాడింది నిజమేనా?
ఎందుకొచ్చిందా అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నిర్వహణ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. తప్పకుండా నీకు విడాకులు ఇప్పిస్తానయ్యా. ప్రామిస్? అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇప్పించండి సార్ విడాకులు. నువ్వేళ్ళు భోంచేసిరా. భోజనమా? భోజనం నేను ఎప్పుడో చేశా. అయినా దానికి దీనికి సంబంధం ఏంటంటే భోంచేసావా? అయితే పద, ఒక సిగరెట్ వేసేద్దాం. నాకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మరింకేమున్నాయి? చిలకలు తింటానండి. చిలకల? చిలకలు అంటే అవి కాదండి, మా ఆవిడ భోంచేసిన తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి? అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి? నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. చిలకలు కట్టేది నాకు విడాకులు కావాలి సార్. ఆవిడ ఇస్తే నువ్వు ఎటు వేసుకో గానీ. ఏమండి, లోపలికి లాక్ ఒక్క తీసుకురండి. అలాగే, తొందరగా తీసుకురమ్మా. నీకే నువ్వే కంగారు పడతా, నేను చెప్తున్నా. వేసుకో. కాంబోలు వేసుకుంటే విడాకులు ఇప్పిస్తావా? వేసుకో. ఏంటో నవ్వడం, కసకసలు అవ్వలు. వెరీ గుడ్. నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్? ఆకు పచ్చ. మరి ఒక్క నలుపు? సున్నం? తెలుపు. అబ్బా, కలర్ అన్ని కరెక్ట్ గానే చెప్పేశావే. అగాగు, నువ్వు వేసుకున్న మూడు కలర్ లో ఏదో కలర్ ఊయి. అవి కాక వేరే కలర్ ఊసావనుకో, నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. మూడు రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది, దానికి నన్ను చేయమంటారు? మరి పుట్టిన పిల్లలు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? మూడు రంగులు కలిపి నవ్విలితే ఏదో కలర్ రావాలి కదా. మరి వేరే కలర్ వచ్చిందే? నువ్వు ఎరుపు, మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రానా బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా? అవును, ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరూ లేరా? వాడి బాబు, తాత, ముత్తాత మొత్తం నలుపే. అక్కడ జరిగిన తేడా, ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికి వచ్చింటుంది. దానికి అమాయకురాలైన భార్యశీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రేయ్, ఆరది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? ఏంటో టీవీ సూర్య గారు, ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? ఎవరు? మీ కాబోయే భార్య. పాలు తీసుకోండి. సూర్య గురించి మీ ఉద్దేశం ఏంటండి? అలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకుంటానే. ఇందాక తాగుబోతు దేవదాసు గారికి ఎంత బాగా బుద్ధి చెప్పాడు. అలాంటి మంచివాడు మన ఇంటి అల్లుడైతే మన అమ్మాయి ఎంతో సుఖపడుతుంది కదండి. ఏంటే నువ్వు అనేది? అవునండి, మన దివ్యకి సూర్య సరైన జోడి అనిపిస్తోంది. సూర్య నాకు బాగా నచ్చాడండి. సూర్యాని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు, దివ్య. దానికి సూర్య నచ్చాలి కదా. దివ్యకి ఖచ్చితంగా నచ్చుతాడండి. ఏ రూల్ ప్రకారం అనుకుంటున్నావే? ఇందాక దివ్య అతనితో ఏమంతో విన్నారు కదా. మీ కాబోయే భార్య ఎవరో కాని తను చాలా అదృష్టవంతురాలు అంది. ఆ అమ్మాయి మన దివ్య ఎందుకు కాకూడదండి? నిజమే, అంత మంచి కుర్రాన్ని దివ్య ఇష్టపడడం రూల్ ప్రకారం న్యాయమే. కానీ దివ్యని సూర్య ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకు ఇష్టపడ్డు? సూర్యకి మనమన్నా మన దివ్య అన్నా ఎంతో అభిమానం. ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని దివ్యను పెళ్లి చేసుకోమని అడగడం రూల్ ప్రకారం బాగుండదేమో. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. సూర్యని అడిగి చూద్దాం, తనకి ఇష్టమైతేనే పెళ్లి చేద్దాం. సరే, నీ మాట ఎందుకు కాదనాలి. రేపు మన పెళ్లి రోజు సందర్భంగా ఎలాగో పిక్నిక్ వెళ్తాం కదా, అక్కడే అడిగి చూద్దాం. వెరీ సింపుల్ అయ్యా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా ఉంటుంది, లైఫ్ రూల్స్ పాటిస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్ అండి. మీలాగే మీ అమ్మాయి లైఫ్ కూడా బాగుండాలంటే ఆమెకు నచ్చినట్టు ఇచ్చి పెళ్లి చేయాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా. అసలు ఆ విషయం చెప్పడానికి ఈ ఫంక్షన్ పిక్నిక్ ఏర్పాటు చేశాను. రూల్ ప్రకారం ఇంకా టెన్షన్ పెట్టకుండా గమ్ముని చెప్పండి. దివ్యను నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ ఆంటీ అనుకున్నాం బాబు. అది నీకు ఇష్టమైతేనే. దివ్య అభిప్రాయం తెలుసుకోకుండానే. దివ్య మనసు తెలుసుకునే నిన్ను అడుగుతున్నాం బాబు. తన మనసులో ఉన్నది నువ్వే. నేను కాదు. అవును, దివ్య మనసులో ఉంది దిలీప్. వాళ్ళిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మీరు ఉద్యోగం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నారు, కానీ దిలీప్కి ఉద్యోగం లేదు. అతనికి ఉద్యోగం వచ్చి మీ మాట ప్రకారం తన భార్యను పోషించుకునే స్థాయికి చేరిన రోజునే మీతో చెప్దాం అనుకున్నాడు. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలుసు.
ఇక ముందైనా అతనికి ఉద్యోగం దొరుకుతుందా అనేగా ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఎలాగైనా దిలీప్ ఉద్యోగం చూసే పూజ నాది. రూల్ ప్రకారం నువ్వు చెప్పింది ఓకే, కానీ ఇంకేం ఆలోచించుకోండి అంకుల్. మీకు ఇంకా అనుమానాలుంటాయి, వాళ్ళిద్దరూ సుఖంగా ఉండటానికి నా ప్రాపర్టీలో సగం వాళ్ళ పేరును రాస్తాను. చాలా ఇంకేమైనా కావాలా? చచ్చా, అదేం లేదు బాబు. నువ్వేదో ఉద్యోగం ఇప్పిస్తావనో ఆస్తి రాసిస్తావనో కాదు, నీలాంటి మంచి మనిషి దిలీప్ కనుక నిలబడ్డాడంటే అదే గొప్ప క్వాలిఫికేషన్. దివ్యని దిలీప్కిచ్చి పెళ్లి చేస్తానని మనస్ఫూర్తిగా అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను. దిలీపే నా కాబోయే అల్లుడు. సూర్య గారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? నానా. ఏంటమ్మా? శుభలేఖల్లో బంధుమిత్రుల అభినందనలతో రాస్తారు కదా? అవును. మా శుభలేఖలో మాత్రం సూర్య గారి ఆశీర్వాదంతో రాయించండి. తప్పకుండానమ్మా, రా బాబు. మీరు పదండి.